జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఉగ్ర కుట్రను భగ్నం చేసింది సైన్యం. ఆక్నూర్ సెక్టార్లో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇక పారిపోయిన ఉగ్రవాదుల కోసం వేట కొనసాగిస్తున్నారు. అక్నూర్ సెక్టార్లో చెరబడ్డ ఉగ్రవాదులు ఆర్మీ కాన్వాయ్పై కాల్పులు జరిపారు. అయితే వెంటనే ఆర్మీ కూంబింగ్ చేపట్టింది. ఆర్మీ కాల్పులో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. కొంతమంది ఉగ్రవాదులు పారిపోయినట్లు ఆర్మీ అనుమానిస్తోంది. అక్నూర్ సెక్టార్లో అన్ని ప్రాంతాలను ఆర్మీ జల్లెడ పడుతోంది. గత వారం రోజులుగా ఉగ్రవాదులు దాడులు పెరిగాయి. స్థానికేతరులను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్నారు. దీంతో అప్రమత్తంగా ఉన్న సైన్యం ముగ్గురు టెర్రరిస్టులను కడతీర్చింది. అధునాతన ఆయుధాలతో పాటు డ్రోన్లను ఉపయోగిస్తూ భద్రతా బలగాలు ముందుకు కదులుతున్నాయి. తొలిసారి ప్రత్యేక వాహనాలు కూడా కూంబింగ్ లో ఉపయోగిస్తున్నారు. సుందర్బరి సెక్టార్ లోని అసన్ ప్రాంతంలో ఏపీసీ శరత్ వాహనాలతో గాలింపు చర్యలు చేపట్టారు. అక్నూర్ సెక్టార్ లో సోమవారం ఉదయం ఉగ్రదాడి జరిగింది. ఆర్మీ కాన్వాయ్ లో భాగమైన అంబులెన్స్లను కూడా ఉగ్రవాదులు టార్గెట్ చేస్తూ కాల్పులు జరిపారు. అయితే వెంటనే తేరుకున్న సైన్యం ఎదురుదాడిని ప్రారంభించింది. కౌంటర్ ఆపరేషన్ చేపట్టింది. ఉగ్రవాదుల ఏరువేతకు ఆర్మీ ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. ఆ కంట్రోల్ రూమ్ నుంచి ఉగ్రవాదుల కదలికలపై డేగ కను పెట్టారు. కూంబింగ్ చేస్తున్న బలగాలకు ఆ కంట్రోల్ రూమ్ నుంచే సలహాలు ఇస్తున్నారు.